हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर की नमस्कार एला उन्नारंडी वीडियो एंटे वेल्लुल्लिपायलु तो पिकिल विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम ई विधंगा प्रिपेर चेसुकोनी वेड़ी वेड़ी अन्नंलोकी एवैना करीस लेनप्पुडु कानी ई पिकिल्नी यूज चेसुकोनी तिन्नामु अंटे चाला टेस्टीगा उंटुंदी। इंदुलो वेल्लुल्लिपायल्नी यूज चेसाम काबट्टी हेल्थ कूडा चाला मंचिदंडी। गार्लिक पिकल प्रिपेर चेसुकोवडं कोसम स्टव मीद ఒక पैन పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ మెంతులు 2 స్పూన్స్ ఆవాలు 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు। ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనం ఏదైనా పికిల్ వేసుకోవాలి అన్నప్పుడు ఇన్స్టంట్ గా పౌడర్ రెడీగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా పికిల్ ని రెడీ చేసుకోవచ్చు। सुवासन वच्चे वरकु फ्राई चेसुकुन्न तर्वात तीसी साइड पेट्टुकुनि पूर्तिगा चल्लारनिव्वाली। चल्लारिन तर्वात मात्रमे ओक मिक्सी जार्लोकि वेसुकुनि मेत्तटि पौडर चेसुकोवाली। వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాము అంటే తినడానికి కొంచెం కష్టం లేకుండా ఈజీగా తినేయొచ్చండి। ఈ విధంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 1 కప్, నూనె 1 కప్ తీసుకోవాలి। అదే విధంగా చింతపండు నానబెట్టి గుజ్జు 1 కప్ తీసుకోవాలి। ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న 1 కప్ ఆయిల్ ని వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి। తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత ఇందులో 3 ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని 2 స్పూన్స్ వేసుకోవాలి। అదే విధంగా 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసుకొని అంటే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మీకు టేస్ట్ కి తగ్గట్టు salt యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసాము అంటే ఆయిల్ ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందండి। ఆ టైం లో మనము తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి। చింతపండు గుజ్జు వేసి కలుపుకున్న తర్వాత సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషస్ బాయిల్ చేసుకోవాలి। ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వలన చింతపండులో వాటర్ వేసి గుజ్జు తీస్తాం కదా ఆ వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది, మనకు పాడవకుండా ఉంటుంది। 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 88 బాక్స్ లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి। ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టామో అంటే కూడా 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది। వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే ఎవరైనా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।